సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వర యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 29/10/2023 ఆదివారం, తిది ఆశ్వయుజ బహుళ పాడ్యమి, రాత్రి 11:52 వరకు ఉన్నది. తదుపరి విద్య నక్షత్రం భరణి తెల్లవారు 4:42 వరకు. యోగం సిద్ధి రాత్రి 8:01 వరకు. కరణం బాలవ పగలు 12:49 వరకు. వర్జం మధ్యాహ్నం 3:01 నుండి 4:32 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:01 నుండి 4:48 వరకు. అమృతకాలం రాత్రి 11:11 నుండి 12:41 వరకు. రాహుకాలం సాయంత్రం 4:07 నుండి 5:33 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే తినకూడని పదార్థాలు ఎవరైతే తింటూ ఉంటారో, అనగా ఒకరోజు నిల్వ ఉంచిన పదార్థాలు కానీ, అలాగే ఒకరోజు వేపినటువంటి నూనె తయారు చేసినటువంటి పదార్థాలు కానీ, జంక్ ఫుడ్స్ కానీ ఎవరైతే తింటూ ఉంటారో, ఇవన్నీ కూడా దోష ప్రభావాన్ని హరించి అమృతంలా పనిచేసేటువంటి ఒక మంత్రం తెలియజేస్తాను. దీన్ని ప్రతిరోజు కూడా ఎవరైనా సరే పఠించవచ్చు. ఓం నమః కందాయ విపరీత భక్షాయ అమృతం స్వాహ అనే మంత్రాన్ని ప్రతిరోజు పఠించినట్లయితే కనుక ఇటువంటి ఏమన్నా తినటువంటి దోషాలన్నీ కూడా హరింపజేసి అమృతంలా పనిచేస్తుందనే శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే గృహ వస్తు వాహనాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. వీరికి నిన్నటి రోజున గ్రహణం పట్టినందున ఈరోజు వీరు దానాదులు అనేటువంటివి చేసుకోవాలి. ముఖ్యంగా మేషరాశి వారు, అశ్విని నక్షత్రం వారు బియ్యము, మినుములు, చంద్రుని యొక్క ప్రతిమ, సర్ప ప్రతిమ అనేటువంటిది దానం చేసినట్లయితే ఈ యొక్క చంద్రగ్రహణ దోష ప్రభావం అనేటువంటిది తొలుగును. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు అన్నదానాన్ని నిర్వహించుకున్నట్లయితే అత్యంత ప్రోత్సాహకరంగా ఉండగలదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాదుల్లో ప్రోత్సాహకరంగా ఉండును. పేరు ప్రఖ్యాతలు పెరుగలవు. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురువులను, సద్గురువులను ఆరాధించడం, అలాగే గురు పాదుకా స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దైవ, ధర్మ, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటంతో ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామాలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది. జాగ్రత్త వహించవలసి ఉండను. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. చేపట్టినటువంటి వ్యవహారాల విషయంలో కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని ఆరాధించి అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. విందు వినోదాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు గురువుల, పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకున్న మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం, చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందరకు వెళ్తూ ఉంటారు. వీరికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దత్తాత్రేయ స్వామి యొక్క వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నం అయినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు చాలీస స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండి జీవిత భాగస్వామితో స్వల్ప భేదాభిప్రాయాలు ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే దత్తాత్రేయ స్వామిని ఆరాధించి మధుర పదార్థాలు లేని వారికి పంచిపెట్టినట్లయితే మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ధైర్య సాహసాలు పెరుగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రావి చెట్టుకి 11 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే ప్రోత్సాహకరంగా ఉండను. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందరకు వెళ్తూ ఉంటారు. ప్రోత్సాహకరంగా ఉండగలదు. కుటుంబ సభ్యులతో స్వల్ప భేదాభిప్రాయాలు మాత్రం ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని ఆరాధించడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారికి ధనఫలం. రేపటి వచ్చే ధనఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.